వెల్కమ్ టు శ్రీటివి. వైఎస్ఆర్ అవార్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించి వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు వ్యక్తిత్వ వికాసం కూడా పట్టాభి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని ద్వారా తెలుసుకుందాం. పట్టాభి గారు చెప్పండి, ఎన్నో వ్యక్తిత్వ వికాస సదస్సులు కానీ సమావేశాలు కానీ నిర్వహించారు, అవార్డు ఇప్పుడు వైఎస్ఆర్ అవార్డు మీకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది ఒక ప్రత్యేకమైనదిగానే భావిస్తున్నానండి. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా బాధ్యత పెంచింది, ఇంకా బాగా చేయాలి. థ్యాంక్ యూ. అంటే మీరు చాలా చాలా వాటిలో పాల్గొంటారు, చాలా అవార్డులు వచ్చి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవార్డు కాబట్టి, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కాబట్టి మీరు అందుకుంటున్నారు, ఏంటి అసలు అంటే? మీరు మిగతా మెంబర్స్ని చూస్తే దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా మామూలు స్థాయి వాళ్ళు కాదు. వాళ్ళందరితో పోల్చితే నేను చాలా ఇన్ఫీరియర్ అనే ఫీల్ అవుతాను. నేను నన్ను వాళ్ళతో కలిపినందుకు నా అదృష్టంగా భావిస్తాను. లేదు, మానసిక విభాగంలో మీరు చాలా హైయెస్ట్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది, మిమ్మల్ని గుర్తించి మంచి అవార్డు ఇచ్చింది, ఏంటి అసలు ఇది ఎలా, దీన్ని ఎలా భావిస్తారు, దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? గుర్తించినందుకు చాలా తృప్తిగా ఉంది. గుర్తించకపోతే ఏముండేది కాదు, బట్ గుర్తించినందుకు కొంచెం అభిమానం పెరిగింది. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇంకా హౌ టు రీడెడికేట్ అండి, యూత్కి ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలని, విలేజెస్లోను వచ్చి చేయాలని అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ తయారు చేసాం. అంటే ఇటీవల కాలంలో మానసిక వ్యాధులు కానీ మానసిక ఒత్తిడి కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు? యాంగ్జైటీ ఎక్కువగా ఉంది పిల్లల్లో, ఈ పరీక్షలు, టెన్షన్స్, పేరెంట్స్ ప్రెషరు. సో వీళ్ళకి కొంచెం మనం ముందు పేరెంట్స్కి కొంచెం ఒత్తిడి తగ్గించాలి. ఇటీవల కాలంలో విద్యార్థులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మిగతా వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, దీనికి మీరేమంటారు? ప్రెషర్ అండి. నేను వాళ్ళకి చెప్పేది ఒకటి, మనం అంతా కూడా వి ఓ ఏ లాట్ టు ది కంట్రీ. మనందరం ఎంతో కొంత బాకీ ఉన్నాం, ఏదో ఒకటి చేయాలి. చచ్చిపోతే ఏముందండి, ఇట్స్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. వాళ్ళ వల్ల దేశానికి నష్టం జరుగుతుంది, అదే చెప్తాను నేను. బతుకుంటే మీరు సైన్యంలోకి వెళ్ళి పనిచేయండి, ఇంకో చోటు చేయండి, ఇంకో చోటు చేయండి, అనాథ శరణాలయంకి వెళ్ళి పనిచేయండి చెప్తూ ఉంటాను. పట్టాభి గారు చెప్తున్నారు, పట్టాభి గారు చెప్తున్నారు, చనిపోతే ఏమి లేదు, బతికుంటేనే ఏదైనా సాధించాలి. బ్రతికి సాధించడం ఒక ముఖ్యంగా చెప్పుకోవచ్చు, కానీ మరి ఆత్మహత్యలు, ఈ విద్యార్థులు మిగతా వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటే ఏమీ రాదు, జీవించుంటేనే ఏదైనా సాధించవచ్చు అని పట్టాభి గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.